హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో మీకు తెలుసు, నా లాస్ట్ బ్లాగ్ చూసుంటే మీకు ఐడియా ఉంటుంది, మేమైతే అరకులో ఉన్నాము. అరకులో ఇది మాకు డే 2 అన్నమాట. మేమైతే ఇప్పుడు మా హోటల్ నుంచి బయలుదేరి ఒక వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, పదండి. సో ఏంటి ఇంత చీకటిగా ఉంది ఏంటి అని నన్ను అడగచ్చు, ఎందుకంటే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:15, 5:20 అయింది. ఎర్లీ మార్నింగ్ మేమైతే సన్ రైజ్ కాకముందే వ్యూ పాయింట్కి రీచ్ అవుదామని చెప్పేసి ప్లాన్ చేసాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆర్చ్ మన అరకు టౌన్లోనే ఉంటుంది. ఈ ఆర్చ్ ఉన్న రూట్లోనే మనం ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. మీకు దారిలో ఇలా రైల్వే క్రాసింగ్ కూడా ఒకటి మనకి కనబడుతుంది. అండ్ ఈ రూట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అరకు టౌన్ నుంచి ఒక 8 to 10 kilometers ఉంటుంది వ్యూ పాయింట్కి. రోడ్ అయితే అస్సలు బాగలేదు, మేమైతే చాలా స్లోగా వెళ్ళాము. రూట్ చూసారు కదా ఎలా ఉందో, అసలు ఫుల్ గుంతలు ఉన్నాయన్నమాట. కార్స్ అండ్ బస్సెస్ మీద వచ్చేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా రండి, ఎందుకంటే రోడ్స్ అయితే చాలా సన్నంగా ఉంటాయి. ఒక హెవీ వెహికల్ వెళ్ళిందంటే పక్కన ఇంకొక వెహికల్ వెళ్ళడానికి అస్సలు ఛాన్స్ ఉండదు. సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి వచ్చేటప్పుడు. మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్లేస్ వ్యూ పాయింట్కి పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ మనం వెహికల్స్ అన్నీ పార్క్ చేయాలి. మోస్ట్లీ 4-wheelers కానీ బస్సెస్ కానీ ట్రావెలర్స్ కానీ అసలు పైకి వెళ్ళడానికి ఛాన్సే లేదు. ఏమైనా ఆఫ్ రోడింగ్ బైక్స్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 6 అవుతుంది మార్నింగ్, బట్ ఇంకా ఎంత చీకటిగా ఉందో చూడండి. మేమైతే ఒక కాఫీ తాగేసి పైకి వెళ్దామని చెప్పేసి వ్యూ పాయింట్ దగ్గరికి కాఫీ కోసం ఆగాము. ఇక్కడ నుంచి పార్కింగ్ ఏరియా అని చెప్పాను కదా, ఈ పార్కింగ్ ఏరియా నుంచి పైకి ఒక 5 minutes అలా వాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ చూసారు కదా, ఈ పార్కింగ్ ఏరియాలో వెహికల్స్ అయితే బాగానే ఉన్నాయి, జనం కూడా బాగానే వచ్చారు. ఈరోజు మండే అయినా బాగానే ఉన్నారు. పైన వ్యూ పాయింట్ దగ్గర అయితే ఎంతమంది ఉన్నారో మాకైతే ఐడియా లేదు. మేమైతే కాఫీ తాగేసి ఇక్కడ నుంచి ఇంకా వాక్ చేసుకుంటూ పైకి అయితే స్టార్ట్ అయ్యాము. చూసారు కదా, ఇదే రూట్ అన్నమాట పైకి వెళ్ళే వరకు. ఆల్మోస్ట్ వాక్ చేసుకుంటూనే వెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్లో చూడండి, సన్ రైజ్ అయ్యేటప్పుడు కలర్స్ ఎంత బాగున్నాయో. నాకైతే ఇక్కడ క్లైమేట్ చాలా నచ్చింది. అండ్ పైకి వచ్చేసాక కూడా ఇక్కడ కింద పార్కింగ్ ఏరియాలో ఉన్నట్టే మీకు కాఫీ, టీ అలాంటి చిన్న చిన్న స్టాల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకా స్నాక్ ఐటమ్స్ కూడా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడండి, ఏదో ఒక ఫేర్ లాగా సెటప్ ఉంది. నాకు ఐడియా లేదు మార్నింగ్ ఏమైనా ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా ఏంటి అనేది. సో ఈ వ్యూ పాయింట్ పేరు మడగడ వ్యూ పాయింట్. ఇది అరకు నుంచి 10 kilometers ఉంది ఎగ్జాక్ట్గా. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, మండేనే కదా ఎంతమంది ఉంటారో అని అనుకున్నాం, కానీ చాలామంది వచ్చారు మార్నింగే. వ్యూ పాయింట్ నుంచి క్లౌడ్స్ అవి అయితే భలే ఉన్నాయి. ఇంకా వ్యూస్ అవి చూపిస్తాను చూడండి. అండ్ సన్ రైజ్ కూడా క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి ఏంటో కింద కామెంట్ చేయండి నచ్చితే. సో మీకు ఎలా అనిపించింది వ్యూ పాయింట్? నాకైతే చాలా నచ్చింది. ఎస్పెషల్లీ ఇక్కడ సన్ రైజ్ అయితే సూపర్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా ఇంకా క్లౌడ్స్, ఫాగ్ అదంతా అలానే ఉంది.
అండ్ ఇక్కడ జనం చూస్తున్నారు కదా, ఒక ట్రెడిషనల్ అటైర్లో కనిపిస్తున్నారు ఏంటి అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న టూరిస్టులు వాళ్ళకి ఇంకా ట్రైబల్ కల్చర్ కానీ అలా డ్రెస్సింగ్ స్టైల్ అలాంటివి ఏమైనా నచ్చితే, ఇక్కడ లోకల్ ట్రైబ్స్ ఏంటంటే ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చిన టూరిస్టులకి కావాలంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది చేస్తారనమాట, బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూశారు కదా ఎలా రెడీ చేస్తున్నారో ఆ అబ్బాయిని, లోకల్ ట్రైబల్ ఒక అతను, అండ్ లేడీస్ని కూడా చూశారు కదా ఎలా రెడీ చేస్తున్నారో. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ లోకల్ ట్రైబ్స్ తెచ్చుకున్న డ్రెస్సెస్ అన్నమాట, శారీస్ అవన్నీ. అండ్ ఇంకా శారీస్తో పాటు వాళ్ళు వేసుకునే ఆర్నమెంట్స్, జ్యువెలరీ అలాంటివి కూడా తీసుకొచ్చారు. అండ్ ఉమెనే కాదు అండ్ మెన్ కూడా, లోకల్ ట్రైబ్స్లో మెన్ ఉంటారు కదా వాళ్ళైతే పంచలు, ధోతీస్ అండ్ ఇంకా తలపాక కట్టడానికి క్లాత్స్ ఇవి కూడా తీసుకొచ్చారనమాట. చూసారు కదా ఎన్ని ఉన్నాయో. అలాగే చాలామంది ఇక్కడ చూసారు కదా ఎంతమంది తీసుకొచ్చారో క్లాత్స్ అవన్నీ. ఇక్కడ ఇలా ట్రైబల్ పీపుల్ వచ్చి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది చేసి వాళ్ళు ఎర్న్ చేసుకుంటారనమాట. మనం ఎంత కొంత పే చేయాలి వాళ్ళకి అలా డ్రెస్సింగ్ స్టైల్ ఇన్ కేస్ చేయించుకోవడానికి. సో ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే వాళ్ళు దేవుడి కింద పూజిస్తారనమాట. ఇక్కడ పూజ అది స్టార్ట్ చేసి అండ్ ఇక్కడ ఈ వ్యూ పాయింట్ దగ్గర ట్రైబల్ యాక్టివిటీస్ అవన్నీ చేస్తారు ఒక ఫేర్ లాగా. అండ్ ఇందాక డ్రెస్ చేసుకున్న మెన్ అండ్ ఉమెన్ కావాలంటే ఈ ట్రైబల్ పీపుల్తో కలిపి డ్యాన్స్ అది పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడే వ్యూ పాయింట్ పైనే ఈ ట్రైబల్ పీపుల్ ఈ ఆర్చరీ, గన్ ఫైరింగ్ ఇలాంటివి కూడా పెట్టారు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ట్రై చేయొచ్చు అన్నమాట. అండ్ చూసారు కదా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడైతే వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి మీకు బ్రేక్ఫాస్ట్ వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ పాయింట్ స్టార్టింగ్, ఆ పాయింట్ నుంచే మేమైతే వాక్ చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళ దగ్గర మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది, మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి కూడా వెళ్ళొచ్చు రిటర్న్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నవి చూసారు కదా అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్, కాఫీ, టీ అండ్ అలాగే హెయిర్ ఆయిల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి, పసుపు ఇవి కూడా అమ్ముతున్నారు వీళ్ళు. మీకు ఎవరికైనా ఇక్కడ కొనుక్కోవాలి వీళ్ళ దగ్గర అంటే వీళ్ళ దగ్గర కొనుక్కొని మనం వెళ్ళొచ్చు. మేమైతే వ్యూ పాయింట్ చూసేసాము, మడగడ వ్యూ పాయింట్ నుంచి ఇంకా రిటర్న్ అరకు అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు
నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అరకు పైనరీ. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అన్నమాట, రీసెంట్గా అరకులో ఓపెన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు అరకు టౌన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 7 to 8 kilometers ఉంటుంది. ఇది వచ్చేసి అరకు పైనరీ టికెట్ కౌంటరు. మీకు టికెట్ కూడా 20 rupees అలా ఉంటుంది పెర్ హెడ్ అంతే. అండ్ ఈ ప్లేస్ మనకి లాస్ట్ వ్లాగ్లో చూసుంటే మేము అరకు నుంచి ఒరిస్సా బార్డర్లో ఉన్న బాల్దా కేవ్స్కి వెళ్ళాం కదా, ఈ బాల్దా కేవ్స్కి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది. మేమైతే మడగడ వ్యూ పాయింట్ నుంచి డైరెక్ట్గా అరకు పైనరీకి వచ్చేసాము. ఆల్మోస్ట్ 9 అయింది ఇప్పుడు. అయినా చూసారు కదా బ్యాక్ సైడ్ ఫాగ్, అది చాలా బాగుంది వెదర్. అండ్ చుట్టూ పైన్ ట్రీసే, మొత్తం ఆల్రెడీ పేరు కూడా ఉంది కదా అరకు పైనరీ అని చెప్పేసి. ఇక్కడ మొత్తం ఈ టూరిస్ట్ స్పాట్లో మొత్తం అంతా పైన్ ట్రీస్ అన్నమాట ఎక్కడ చూసినా. అండ్ చుట్టూరా ఫాగ్ తోటి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్. సో ఈ ప్లేస్ ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయింది, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలా ఫిల్మ్ షూట్స్ కానీ చాలా స్టార్ట్ చేశారు చేయడము. అండ్ ఇక్కడ మీకు షూట్ చేయడానికి కూడా పర్మిషన్ ఉందన్నమాట. మీరు ఒక ఫీ కట్టాల్సి వస్తుంది, అది ఫీ ఎంత అంటే 1000 rupees అన్నమాట. ఇక్కడ 1000 rupees కట్టి మీరు ఫోటోషూట్ కానీ సాంగ్ షూట్ కానీ ఏదైనా షూట్ చేయొచ్చు ఇక్కడ. ఈ అరకు పైనరీ అనే ప్లేస్ ఇది ఒక ఎకో టూరిజం ఇనిషియేటివ్ అన్నమాట, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ఇది రీసెంట్గానే 2023 నవంబర్లో స్టార్ట్ చేశారనమాట. అండ్ దీన్ని మేనేజ్ చేసేవాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు మొత్తం వన సంరక్షణ సమితి అని చెప్పేసి లోకల్ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళకి చెందిన ఒక ఆర్గనైజేషను. వీళ్ళు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. అరకులోనే ఇది ఒక కొత్త టూరిస్ట్ డెస్టినేషన్ అన్నమాట. గ్రీనరీ కోరుకునే వాళ్ళకి ఇది ఒక మంచి స్పాట్, ఇక్కడికి వచ్చి మంచి టైం స్పెండ్ చేయొచ్చు చుట్టుపక్కల. సో ఈ అరకు పైనరీలో మీకు అకామిడేషన్కి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా క్యాంపింగ్ టెంట్స్. ఇన్కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాము అంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇక్కడ ఈచ్ పర్సన్కి వాళ్ళు చెప్పింది ఏంటంటే 500 per head. సో మీరు అయితే 2 member tents ఉంటాయి లేదంటే 4 member per tents కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, మీ ఇష్టం. మీరు ఎంతమంది గ్రూప్ వెళ్తారో దాన్ని బట్టి మీరు టెంట్స్ చూస్ చేసుకోవచ్చు. పర్ హెడ్ మటుకు 500. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక సర్కిల్ లాగా ఉండి స్టేజ్ లాగా ఉంది, ఇది వచ్చేసి క్యాంప్ ఫైర్కి ప్లేస్ అన్నమాట. వీళ్ళు ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఇక్కడ నైట్ ఉండేలా ఉంటే ఇక్కడ క్యాంప్ ఫైర్ దగ్గర వింటర్లో చిల్ అవ్వచ్చు బాగా. సో ఈ ప్లేస్ వచ్చేసి క్యాఫ్టీరియా అన్నమాట, అరకు పైనరీలో క్యాఫ్టీరియా. మీరు అరకు పైనరీలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ చూస్తే స్టార్టింగ్లోనే ఉంటుంది ఎంట్రీ గేట్ దగ్గర. అండ్ చూసారు కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లేస్ మొత్తము. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్లేస్లో మెజారిటీ ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఈ క్యాఫ్టీరియాకి ఒక డెక్ ఉంది, ఈ డెక్ ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి పైకి. మీరు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే టోటల్ మనము ఈ అరకు పైనరీ వ్యూ అంతా చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే మొత్తం పైనరీస్ తోటి. అది ఆల్రెడీ మేము చూస్తున్నాము ఇక్కడ ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. సో మేము పైనరీ చూసేసి రిటర్న్ అరకు అయితే స్టార్ట్ అయిపోయాము. మేము అరకు పైనరీ నుంచి రిటర్న్ వచ్చేసాక చాపరే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. ఈ వాటర్ ఫాల్స్లోనే మేము దిగి స్నానం అది చేయడం వల్ల ఇక్కడ ఎక్కువ వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు నాకు. అండ్ మేము ఈ చాపరే వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఈ వీడియోలో చూసిన మడగడ వ్యూ పాయింట్ అండ్ అరకు పైనరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ త్వరలోనే ఇంకొన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్.